thick. Idi Preston Tirupatilo Nelakonna Paristhiti Srivari Sarvadarshan ticketlaku bhari demand erpadindi ee roju daaka rojuku 30000 tokenlu ketayinchina sandarbham undi aithe bhaktula raddi drushtya danni 45000 ku TTD penchindi aithe oke sari bhaktula raddi peragatanto prastham tokenla jari kendrala vadda tokkesalaata chodu chesukuntondi chaala mandi bhaktulu queue lines lo samasyalu padipoyina sandarbham enda vedimi tattukoleka samasyalu padipara alage bhaktula topulaataku chaala mandi kinda padipoyina sandarbham gaayalu tagina sandarbham kuda undi deeniki sambandhinchi marini details tirumala nunchi maa pratinidhi మోహన్ దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్ మోహన్ ప్రస్తుతం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది, టిటిడి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది? భోగి భక్తుల రద్దీని అంచనా వేయడంలో టిటిడి వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తుల తాకిడి గత వారం రోజులుగా పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. 9వ తేదీ అంటే శనివారం రోజునే సర్వదర్శన టోకెన్ల జారీని టిటిడి తాత్కాలికంగా నిలిపివేసింది. 9వ తేదీకి రోజున దాదాపు 12వ తేదీ వరకు కూడా సర్వదర్శనానికి సంబంధించినటువంటి టోకెన్ల జారీ ప్రక్రియను టిటిడి పూర్తి చేసింది. దీంతో 3 రోజుల తర్వాత సర్వదర్శనం భక్తులకు సోమవారం దర్శనం లభిస్తున్న నేపథ్యంలో 9వ తేదీ నుంచి కూడా సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేసి రేపటి రోజుకు సంబంధించినటువంటి టోకెన్ల జారీని ఇవాల్టి రోజు ఉదయం నుంచి జారీ చేస్తామని టీటీడీ ముందస్తుగా ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. దాదాపు 2 రోజుల పాటు అంటే ఆదివారం సోమవారం సంబంధించి టోకెన్ల జారీ పూర్తిగా లేకపోవడంతో సోమవారి దర్శన టోకెన్ల కోసం భక్తులు తిరుపతిలోని టోకెన్ల కౌంటర్ల వద్ద వేచి చూస్తూ ఉన్నారు. దీంతో ఇవాల్టి రోజు సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించేటప్పటికీ వేలాది మంది భక్తులు కౌంటర్ల వద్దకు వచ్చారు. తిరుపతిలో సంబంధించి 3 ప్రాంతాల్లో టోకెన్లు జారీ చేస్తున్నారు. అక్కడ భక్తుల రద్దీకి అనుగుణంగా కనీస క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడం, భారీ సంఖ్యలో జరుగుతున్నటువంటి భక్తులు ఆ కౌంటర్ల వద్ద టోకన్ల కోసం ముందుకు చొచ్చుకు రావడంతో టోకులాట్లు జరిగాయి. ఉదయం నుంచి కూడా పలువురు భక్తులు సొమ్మసల్లి పడిపోయారు, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రేపటి నుంచి కూడా అంటే ఆదివారం వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసింది. ఉదయం దాదాపు 2 నుంచి 3 గంటల సమయం అదనంగా సర్వదర్శన భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పించేటటువంటి వెసులుబాటు లభిస్తుంది. దీంతో భక్తుల తాకిడి కొద్దిగా అలా కంట్రోల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఎవరైతే తిరుపతిలో ఉన్నారో వారందరినీ కూడా టోకన్లు జారీ చేసిన తర్వాత వెంటనే తిరుమలకు అనుమతించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. తిరుపతిలో భక్తులకు కనీస వసతి సౌకర్యం లేకపోవడం, ఆహార సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో తిరుమలకు సంబంధించి టీటీడీ వద్ద పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ప్రస్తుతం తిరుమలకు అనుమతించాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. వారికి తిరుమలలోనే ఏవైతే టీటీడీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిలోకి అనుమతించేలా చర్యలు తీసుకోబోతున్నారు. అక్కడే వారికి ఉచితంగా కూడా ఆహార సౌకర్యాలు కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. భోజనం అయితే ఉదయం నుంచి భక్తుల కష్టాలు మనం తిరుపతిలో చూస్తూనే ఉన్నాం. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు, తోపులాట్లో గాయపడ్డవారున్నారు. ఇటువంటి సందర్భంలో టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది, సర్వదర్శనం చేసుకునే భక్తులకు నేరుగా టోకెన్లు లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తామంటూ ప్రత్యేక ఉచిత బస్సులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ ఒకేసారి కొండపైకి పంపించిన పక్షంలో ఒకేసారి దర్శన భాగ్యం కల్పించే వీలుంటుందా? ఇది ఒక రకంగా భక్తులకు ఊరట కలిగించే నిర్ణయం కింద ఎంతవరకు భావించాల్సిన అవసరం ఉంటుంది? భోగి శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రోజు 70,000 మంది భక్తులకు మాత్రమే సోమవారి దర్శన భాగ్యం లభిస్తుంది. గతంలో 100,000 అని చెప్పి సంఖ్య పేర్కొన్నప్పటికీ కూడా ఆ సంఖ్య వాస్తవానికి పూర్తి స్థాయిలో లెక్కలోకి పరిగణలోకి తీసుకోలేము. ఎందుకంటే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి టోకెన్ జారీ చేసినటువంటి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తుండటంతో ఏదైతే టీటీడీ ఉన్న మ్యాట్రిక్స్ ఉందో అందుకు అనుగుణంగా గంటకు 4,500 నుంచి 5,000 మంది భక్తులకు మాత్రమే సోమవారి దర్శన భాగ్యం లభిస్తుంది. శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పూజా కైంకర్యాలు కావచ్చు, ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు, సోమవారికి నైవేద్యం మినహాయిస్తే దాదాపు ప్రతినిత్యం కూడా 15 నుంచి 18 గంటల పాటు మాత్రమే సోమవారి దర్శనానికి భక్తులు అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలోనే విఐపి బ్రేక్ దర్శనాలు, వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించినటువంటి భక్తులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో భక్తుల సంఖ్య 2,000కు మించి కూడా ఉండదు. దీంతో సోమవారి దర్శనానికి సంబంధించి ప్రస్తుతం 70,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి భక్తులను నేరుగా తిరుమలకు అనుమతిస్తే వారికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండేటటువంటి వెసులుబాటు లభిస్తుంది. టీటీడీ దాదాపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 32 కంపార్ట్మెంట్లు నిర్మించింది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో మరో 32 కంపార్ట్మెంట్లు అంటే దాదాపు 64 కంపార్ట్మెంట్లో
భక్తులు వేచి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏసీ కంపార్ట్మెంట్ కావడం, అక్కడ వారికి ఆహార సదుపాయాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు టీటీడీకి ఉండడంతో భక్తులు దాదాపు ఈ 64 కంపార్ట్మెంట్లోనే దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు వేచి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత కూడా నారాయణగిరి ఉద్యానవనానికి సంబంధించి కూడా గతంలోనే టీటీడీ భక్తులు వేచి ఉండడానికి క్యూ లైన్లతో పాటు కంపార్ట్మెంట్లు నిర్మించారు. వీటిలో కూడా మరో 20 వేల మంది భక్తులు వేచి ఉండేటటువంటి అవకాశాలు లభిస్తాయి. దీంతో వసతి సౌకర్యంతో పాటు ఆహార సౌకర్యాన్ని భక్తులకు అనుమతించేటటువంటి వెసులుబాటు రావడం, మరోవైపు క్యూ లైన్ లో తోపులాట్లు జరగకుండా వారు సాఫీగా క్యూ లైన్ లో ముందుకు వెళ్లేలా కూడా తిరుమలలో ఆ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడంతో భక్తులకు తప్పి కష్టాలన్నీ కూడా తప్పేటటువంటి అవకాశాలు ఉంటే, తిరుపతిలో ఏదైతే టీటీడీ కౌంటర్లు ఏర్పాటు చేసిందో అక్కడ కనీసం క్యూ లైన్లు లేకపోవడం, కనీసం ఈ ఎండ వేడిమి నుంచి తట్టుకునే లాంటి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో గుర్తుకూడినటువంటి భక్తులు స్వామి దర్శనం టోకెన్ కోసం ముందుకు తెచ్చుకురావడంతో తోపులాట్లు జరగడం, అక్కడ భక్తులు సొమ్మసెల్లు పడినటువంటి ఇబ్బందులు ఎదురవడం, చిన్నపిల్లలతో వచ్చినటువంటి భక్తులు కష్టాలు మరింతగా ఎక్కువగా ఉండడం వంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. వీరందరూ కూడా తిరుమలకు వస్తే వారికి ఇవాల్టి రోజు కాకపోయినా రేపటి రోజున స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ తోపులాట్లకు సంబంధించినటువంటి ఘటనలు పూర్తిగా తొలగిపోయేటటువంటి వైపులు లభిస్తుంది. మరోవైపు వారికి వసతితో పాటు ఆహార సౌకర్యం కూడా టీటీడీ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మోహన్. ఇది ప్రస్తుతం తిరుపతి అలాగే తిరుమలలో నెలకొన్న పరిస్థితి. సర్వదర్శనం టోకెన్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. భక్తుల క్యూ లైన్లో సమస్యలు పడిపోయారు, తోపులాట జరిగింది, కొంతమందికి గాయాలయ్యాయి. అయితే ఇమీడియట్గా టీటీడీ చర్యలు తీసుకుంది, టీటీడీ నిర్ణయాలు కూడా తీసుకుంది. నేరుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారాంతం వరకు కూడా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం టోకెన్ల